అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడానా ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రామోజీరావు, ఈనాడు రామోజీరావు గారు, మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడానా ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రామోజీరావు, ఈనాడు రామోజీరావు గారు, మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడానా ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రామోజీరావు, ఈనాడు రామోజీరావు గారు, మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.